తెలంగాణ ఇచ్చింది ఎవరు అనే దాని మీద ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చింది మేమే అని వాళ్ళు చెప్పుకున్నారు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ప్రజలు మేము మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రచారంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు లేదు చావు నోట్లో తలపెట్టి నేనే తెచ్చాను అని చెప్పి కేసీఆర్ చెప్తూ ఉన్నారు సార్ తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందంటే ఏం చెప్తారు ప్రజలు ఏమనుకోవాలి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ మూమెంట్ పైన సిలబస్లో చేర్చినప్పుడు ఆ డిస్కషన్స్లో నేను కూడా భాగస్వామిని సో నేను అడిగాను అన్నమాట మీరు ఈ తెలంగాణ మూమెంట్ పెడుతున్నారు అది కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్లు ఆబ్జెక్ట్ టైప్లో ఒక ఇబ్బంది ఉంటుంది ఒక ప్రశ్న అడిగారు అనుకోండి ఈ క్రింది వారిలో ఎవరి వల్ల తెలంగాణ సాధ్యమైంది ఏ సోనియా గాంధీ బి కేసీఆర్ సి సుష్మా స్వరాజ్ డి చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు సోనియా గాంధీ రాజకీయ నిర్ణయం తీసుకోకుండా ఎంత బలమైన ఉద్యమాలు జరిగినా తెలంగాణ వచ్చేది కాదు ఇంతకన్నా బలమైన ఉద్యమం సిక్స్టీ నైన్లో జరిగింది మామూలు బలమైన ఉద్యమం కాదు ఇంతకన్నా అతి పెద్ద బలిదానాలు సిక్స్టీ నైన్లో జరిగాయి ఇంతకన్నా పెద్ద రాజకీయ విజయం ఆరోజు తెలంగాణ ఉద్యమానికి వచ్చింది తెలంగాణ టీపీఎస్ అని తెలంగాణ ప్రజాసమితి భారీ విజయాలు సాధించింది అయినా చివరికి చెన్నారెడ్డి ఎక్కడ తేలాడు కాంగ్రెస్ పార్టీలో తేలాడు ఇందిరాగాంధీ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదు అని తెలంగాణ రాలే అందువల్ల తెలంగాణ రావటానికి సోనియా గాంధీ పొలిటికల్ డిసిషనే కారణము కనుక నేను ఏ పెడతానని ఒక విద్యార్థి అంటాడు దాని కాదని ఎవరన్నా అనగలరా ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా సోనియా గాంధీ కనుక ఆ పొలిటికల్ డిసిషన్ తీసుకొని ఉండకపోతే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక తెలంగాణ ఎట్టిపరులో వచ్చేది కాదు ఎందుకంటే నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భిన్నమైన వాదనలు భిన్నమైన వ్యాఖ్యలు చూసాం తల్లిని చంపి బిడ్డను తీసాడంటూ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటూ రకరకాల విమర్శలు సందర్భం దొరికినప్పుడు కాదు సందర్భం లేకున్నా కూడా మోడీ అంటూ వచ్చాడు సో ఇది మనం చూసాం అందువల్ల నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకము ఆయన అభిప్రాయం అది తప్ప ఉప్ప అనేది ఎవరిష్టం వారు కదా కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సో నరేంద్ర మోడీకి బలమైన ప్రియమైన ఎల్కే అద్వానికి కూడా గతంలో మాట్లాడారు రాజధాని ఉన్న ప్రాంతం వేరే రాష్ట్రం అడుగుడు ఏంటి అని అది ఎల్కే అద్వాన్ అన్న మాటలు అందువల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ నిర్ణయం తీసుకుంది కనుక బీజేపీ సమర్థించింది లేకపోతే బీజేపీ సమర్థించేదా అయితే బీజేపీ అనొచ్చు చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలం అని చిన్న రాష్ట్రాలకు అనుకూలం అంటే మరి యూపీని ఎందుకు డివైడ్ చేయడం లేదు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లోక్సభ సీట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ను రెండుగా డివైడ్ చేస్తానికి బీజేపీ అనుకూలం మరి ఎనభై సీట్లను ఉత్తరప్రదేశ్ని ఎందుకు డివైడ్ చేయడానికి బీజేపీ అనుకూలం కాదు చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలం కదా మరి దాని ప్రకారం యూపీని డివైడ్ చేయాలి కదా అక్కడ కూడా డిమాండ్ ఉన్నాయి కదా బహుజన్ సమాజ్ కూడా డిమాండ్ చేసింది బుందేల్ఖండ్ పూర్వాంచల్ ఇలా రాష్ట్రాలు కావాలని ఇరవై ఇరవై ఐదు కోట్ల జనాభా ఉన్న ప్రాంతాన్నో ఒక రాష్ట్రంగా పెడతారు నా ఐదారు కోట్ల జనాభా ఉన్న ప్రాంతాన్నో డివైడ్ చేస్తారా ఇది ఎక్క లాజిక్ అంటే అర్థమేంటి తమకు రాజకీయంగా అనివార్యత ఏర్పడింది కనుక బీజేపీ సమర్థించింది ఆ అనివార్యత కాంగ్రెస్ తీసుకొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన ఇది ఆన్సర్ ఏ సోనియా గాంధీ అన్నదానికి వాదనలు దీన్ని ఎవరైనా కాదనగలరా ఇక బి కేసీఆర్ కేసీఆర్ఏ ఉద్యమం చేయకపోతే సోనియా గాంధీ ఇచ్చేదా అంతకుముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇచ్చాయా సో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇవ్వదో నిర్ణయం తీసుకుంది కదా యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాక కూడా పదేళ్ళు ఎందుకు పట్టింది నిజ ప్రకటన వచ్చాక కూడా వెనక్కి ఎందుకు పోయారు అంటే మరి వాలంటరీగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అంటే ఆన్సర్ లేదు ఎందుకంటే ఇలా విదర్భ డిమాండ్ ఉంది ఇస్తున్నారా గుర్కాల్యాండ్ డిమాండ్ ఉంది ఇస్తున్నారా అంటే మనకన్నా ఉధృతంగా జరిగి హింసాయుతంగా కూడా మన సందర్భాలు ఉన్నాయి సో ఇతర రాష్ట్రాలు డిమాండ్లు ఉన్నాయి ఎక్కడ ఇవ్వడం లేక తమిళనాడులో బీజేపీ కొంగునాడు అని కోయంబత్తూర్ ప్రాంతాన్ని వేరే రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తుంది అది ఆ డిమాండ్ ఉంది కొన్ని కొంగునాడుకు కేంద్రం ఓకే బీజే కాంగ్రెస్ ఓకే అంటారా అందువల్ల తెలంగాణ ఉద్యమమే జరిగి ఉండకపోతే బలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ జెండా ఎత్తుకోకపోతే అసలు కాంగ్రెస్ ఇచ్చేదా బీజేపీ సపోర్ట్ చేసేదా ఏమైనా అయ్యేదా అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్ మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టి అప్పటిదాకా సజీవంగా కవులు కళాకారులు మేధావులు ఉంచిన తెలంగాణ భావనను అందుకొని దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం వల్ల తెలంగాణ సాధ్యమైంది కనుక ఆన్సర్ బి అంటారు ధరణ కాదంటారా కేసీఆర్ సి ఏది ఉన్నా అల్టిమేట్గా పార్లమెంట్లో మెజారిటీతోనే చట్టం కావాలి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే ఒక రాష్ట్రం ఏర్పడుతుంది నీవు ఎంత పెద్ద ఉద్యమం జరిపినా అల్టిమేట్గా పొలిటికల్ ప్రాసెస్లో డెలివర్ కావాలి పార్లమెంట్లో ఉన్న రెండు జాతీయ పార్టీలులో ఏదో ఒక పార్టీ మెజారిటీ ఉంటే సాధ్యమవుతుంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లేదు అందువల్ల బీజేపీ మద్దతు లేకుండా రాష్ట్ర విభజన బిల్లు గట్టెక్కేదా అనే ఆన్సర్ లేదు కదా ఎందుకంటే మరి అది పార్లమెంట్ చట్టం దారని టీఆర్ఎస్కు ఉన్న ఇద్దరు ఎంపీలే ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్తో పార్లమెంట్ చట్టం వస్తుందా కాదు కదా కాంగ్రెస్కున్న ఎంపీలు సరిపోరు కదా బీజేపీ సపోర్ట్ ఉండడం వల్లనే అయింది కదా అందువల్ల సి సుష్మా స్వరాజ్ అంటే కాదని ఎవరైనా అనగా ఇక రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అని భావించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల ముందు నిర్ణయం తీసుకున్నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికన్నా ముందు అఖిలపక్ష సమావేశంలో రోషయ ముఖ్యమంత్రిగా పెడితే మీరు బిల్లు పెడతారా మమ్మల్ని పెట్టబడ్డారా అని అడిగారు చంద్రబాబు నాయుడు సో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ నెట్టివేయబడ్డది మీరు అంత దాకా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తే కాంగ్రెస్ కదలే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానపడితే టిఆర్ఎస్ కాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానపడితే తెలుగుదేశం రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్కు పది సీట్లు వస్తే కాంగ్రెస్కి యాభై సీట్లు వచ్చాయి అందువల్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది ఎందుకంటే కాంగ్ర రాజశేఖర్ నాయకత్వంలో కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు యాభై సీట్లు ఇచ్చారు టీఆర్ఎస్ పది సీట్లు ఇచ్చారు అలాంటప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ భయపడుతుందా కానీ ఎప్పుడైతే తెలుగుదేశం కూడా ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమన్నదో కాంగ్రెస్ పైన ఒత్తిడి పెరిగింది అందువల్ల చంద్రబాబు నాయుడే కారణం అంటే వెనక కాదంటాడా మరి ఇల్లు ఎవరు కారణం అని చెప్పాలి అంటే ఈ చెప్పాలి ఆల్ దేబో అని లేదా ఎఫ్ ఆఫ్ దేబో తెలంగాణ ప్రజల కారణం అడిగితే నా దగ్గర కూడా ఆన్సర్ అందువల్ల అందరూ కృషి వల్ల తెలంగాణ వచ్చింది అందులో ఎవరు ఒక సినిమా ఉంటుంది మరి క్లెయిమ్ చేసుకోవాలి అదే అంటారు అందరూ క్లెయిమ్ ఎవరికి ఒక సినిమా సక్సెస్ కు మీరు బాహుబలికి ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి రాజమౌళి చేసుకోవాలా కథ రాసిన విజేంద్ర ప్రసాద్ కథే రాయకపోతే అయ్యేదా దర్శకత్వం రాజమౌళి లేకపోతే అయ్యేదా రామ్ చరణ్ అయ్యేదా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే అయ్యేదా చంద్రబోస్ పాట రాయకపోతే అయ్యేదా సో మరి దానికి కీలవాణి సంగీతం కూర్చోకపోతే అయ్యేదా రాహుల్ సిబ్లం గారి పాడ పాడకపోతే అయ్యేదా అంటే ఏంటది సో ఎవరి కృషి వారిది అందులో కొంతమంది మెయిన్ కృషి ఉంటుంది కొంతమంది సబ్ కృషి ఉంటుంది అని ఈ అన్ని కృషి కలిపితేనే కదా కృషి ఉంది కానీ ఇందువల్ల ఏదైనా ఈ టీవీ ఛానల్ నడుస్తుంది యాంకర్ నేను యాంకరింగ్ లేకపోతే నడుస్తుందని మీరు అనొచ్చు నువ్వు యాంకరింగ్ నేను కెమెరా పట్టుకోను అంటాడు కెమెరామెన్ యాంకరింగ్ చేసుకుంటూ ఉంటారు జనానికి పోతుంది అది సో అక్కడ పీసీఆర్ వాళ్ళు ఆయన కెమెరా చూపెట్టుకోవటం మేము ఎడిటింగే చేయము అంటే ఉంటుంది నడుస్తుందా ఆ ఎడిటింగ్ చేసిన వాళ్ళు మేము అప్లింకే చేయం అంటే జనానికి పోతుందా సో ఇలా ఏది ఏదైనా లైటింగ్ వేసే వాళ్ళు మేము లైట్లు ఆఫ్ చేస్తాం మీరు కనబడతారా నేను కనబడుతున్నా సో ఇందులో ఎవరికి అందరి కృషి ఉంటే అందరి కృషి అందువల్ల ఎవరి తరఫున వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి అందరి కృషి ఉంది కానీ ఇది ఈ షో నమస్తే నాగేశ్వర మిత్ర రవిశంకర్ నేనే కనిపిస్తూ ఉన్నా మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కనిపిస్తున్నా కదా అదే సార్ మీరు నేను మీరు నేను లేకపోతే ప్రోగ్రామ్ ఉండదు అదే సార్ మీరు అనుకుంటున్నారు మీరు నేను కనిపిస్తున్నావు కానీ అందరికి అందరి క్రెడిట్ ఉంటుంది దీనిలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కేసీఆర్కే ఇచ్చారు ఆ క్రెడిట్ అంటే అదే ప్రజలు ఇచ్చారు ప్రజల తీర్పు అది ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరగకపోతే తెలంగాణ వచ్చేది కాదని ప్రజలు భావించారు కనుక కేసీఆర్కి ఇచ్చారు అందులో అనుమానం ఏమున్నది సో రెండుసార్లు ఇచ్చారంటే తెలంగాణ రావటానికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన కేసీఆర్కే మొదలు దక్కుతుంది తెలంగాణ ఉద్యమే జరుగుండకపోతే సోనియా కూడా పొలిటికల్ డిసిషన్ తీసుకునేవారు కాదు అన్ని పార్టీలను పైన ఒత్తిడి తెచ్చింది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేటువంటి అంశం భావించారు కానీ ప్రజలు ఓటేశారు కదా లేకపోతే ఎందుకు ఓటేస్తారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా తెచ్చామని తెచ్చిన కేసీఆర్కి ఓటేసారు కదా దాంట్లో డౌట్ లేదు కానీ ఇవ్వలేదని అనలేం కదా రెండు సార్లు కేసీఆర్ ఓటేసామా నిజం కానీ తెలంగాణ ఇవ్వలేదు సోనియా గాంధీ అని ఎవరన్నా అన్నారు కేసీఆర్ కదా నేను నేను ఎట్లంటా ఒకవేళ ఆ గ్రాటిట్యూడ్ కేసీఆర్ పట్ల సోనియా పట్ల కేసీఆర్ లేకపోతే ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పాడు కదా కేసీఆర్ సోనియా గాంధీ ధన్యవాదాలు కుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీని కలిశారు కదా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తారని వెళ్ళారు కదా విలీనం చేస్తానంటే కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ వీళ్ళు వీళ్ళు చేసిన పనుల వల్ల విలీనం కాలే ఇది ఈ మధ్య కేటీఆర్ కూడా టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మేము కుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీకి ప్రతిపాదన కాంగ్రెస్లో విలీనం చేస్తానని మరి కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తాను టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పాత్ర లేకపోతే టీఆర్ఎస్ విలీనం చేస్తాను కేసీఆర్ ఎందుకు వెళ్ళాడు చెప్పండి కాంగ్రెస్ పాత్ర లేకపోతేనే వెళ్ళాడా నరహంతక్క కాంగ్రెస్ లోకి ఎందుకు విలీనం చేస్తాను వెళ్ళారంటే ఆన్సర్ లేదు కదా అందువల్ల హిస్టరీలో ఎవరి రోల్ వాళ్ళకు ప్రజలు ఇచ్చిన రోలే ఫైనల్ టీఆర్ఎస్ నాయకుల భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు విలీనం చేయలేదు అనేది ఆర్ చెప్పారు అంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం కాదు టిఆర్ఎస్ నేతల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వలేదు కనుక విలీనం ఇవ్వలేదు అన్నారు అంటే అంతే తప్ప తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు అనే అంశమే లేదు కదా అక్కడ అందువల్ల అందుకే అంటున్నాను రాజకీయంగా ఎవరి పాత్రనాలజ్డ్ సోనియా రూల్ ఊమా మై టు క్వశ్చన్ కేసీఆర్ అంగీకరించిన అని చెప్పి తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర ఎవరైనా క్వశ్చన్ చేయగలరా ఈవెన్ కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేయలేదు కేసీఆర్ఏ ఉద్యమం చేయకపోతే కాంగ్రెస్ నేతలు కూడా ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ పొలిటికల్ జేఏసీలో ఉన్నారు కదా మొదట్లో కాంగ్రెస్ కేసీఆర్ఏ నాయకత్వం వహించాడు కదా తెలంగాణ ఉంది మనకి కాదని ఎవరగలం అందువల్ల ఎవరి పాత్ర వారికి ఉంటుంది అనేదే పాయింట్